ఏదో ఒక విధంగా బుదద జల్లాల అన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం తప్పితే ఎక్కడ కూడా అది అంటే ఈ రేట్లు పెరగడం అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య తప్పితే ఏదో కేవలం మన రాష్ట్రంలో పెరగడం అనేది అవాస్తవం. ఉమామహేశ్వరి గారి ఆత్మహత్యపై వైసీపీ వాళ్ళు శవ రాజకీయాలు చేస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తుంది, దానికి మీ స్పందన ఏంటి? అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఎన్టీఆర్ కుమార్తె కార్డియాక్ అరెస్ట్ ఫస్ట్ ఒక స్క్రోలింగ్ వచ్చింది. కొద్దిసేపు తర్వాత ఉమామహేశ్వరి ఉరి వేసుకున్నది అని చెప్పేసి ఇంకొక న్యూస్ వచ్చింది. తర్వాత ఇంకొక 2 అవర్స్ తర్వాత ఆమెకు మెడ మీద గాయం ఉంది అని వచ్చింది. అంటే డిఫరెంట్ న్యూస్ రావడంతో దేర్ ఇస్ అ కన్ఫ్యూజన్. నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఏమన్నా హత్య చేశారా అనే ఒక అనుమానం అయితే ప్రజల్లో ఉంది. వాస్తవంగా దాన్ని అంటే అది ఇప్పుడున్న నిన్న ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం ఆమె ఏదో హెరిటేజ్లో కొంత భాగస్వామ్యం ఉంది లేకపోతే ఆస్తి తగాదాలు ఉన్నాయి అనేది కూడా కొన్ని పత్రికల్లో కొన్ని టీవీ ఛానల్స్లో కూడా చూసాం. వాస్తవం ఏదైంది అనేది మనకు వాస్తవంగా తెలియదు, కానీ మేము ఒక వైసీపీ పార్టీగా మేము దాన్ని ఏదో రాజకీయం చేయాలి అని మేము మాకు ఉద్దేశం లేనప్పటికీ కూడా ప్రజలందరికీ ఏదో ఒక అనుమానం ఉంది కాబట్టి ఇది ఆత్మహత్యనా హత్య అనేది ఖచ్చితంగా దాన్ని ఒక ఎంక్వైరీ ఏదైనా వేసి తప్పకుండా దాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నాను.